హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం శనగపిండితో డబల్ లేయర్ బర్ఫీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ డబల్ లేయర్ బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చాలా తక్కువ సమయంలో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ముందుగా ప్యాన్ వేడి చేసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు శనగపిండిని వేసుకుని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ రవ్వని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ రవ్వని కూడా యాడ్ చేసుకోవచ్చు రవ్వని వేసుకున్న తర్వాత దీన్ని కూడా శనగపిండితో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండింటిని కూడా మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నట్లయితే ఇందులో ఉండేటువంటి పచ్చివాసనంత కూడా పూర్తిగా పోతుంది ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కప్పు పంచదారని యాడ్ చేసుకోండి మీ దగ్గర పంచదార పొడి కనుక ఉన్నట్లయితే దానైనా సరే వేసుకోవచ్చు పంచదారని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పంచదార కాస్త కరగడం కోసం ఇందులోకి కప్పు పాలని యాడ్ చేసుకోండి పాలనేది కాచి చల్లార్చినటువంటి పాలని పోసుకోవాలి ఇలా పాలని వేసుకున్న తర్వాత పంచదార అంతా పూర్తిగా కరిగిపోయి ఇలా ముద్దగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ని ఆపేసుకొని ఒక ప్లేట్కి కానీ కేక్ టిన్కి కానీ నెయ్యిని అప్లై చేసుకుని ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా ఇందులోకి వేసుకున్న తర్వాత స్పాచ్లతో మొత్తం అంతా కూడా పూర్తిగా సమానంగా చేసుకోవాలి ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా స్పాచ్లాకి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకుంటూ బాగా సమానంగా చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ లేయర్ని తయారు చేసుకోవడం కోసం ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు పాలని పోసుకోవాలి దీంతోపాటుగా రెండు టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకొని దీనిని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం ఈ మిశ్రమాలన్నిటినీ వేసేటప్పుడు స్టవ్ని ఆపేసుకొని వేసుకున్నట్లయితే ఇది త్వరగా ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని ఇది బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలోని స్టవ్ని ఆపేసుకొని మనం ముందుగా వేసుకున్నటువంటి శనగపిండి లేయర్ పైన ఈ లేయర్ని కూడా వేసుకోవాలి ఇలా మిల్క్ పౌడర్ అంతటిని కూడా వేసుకున్న తర్వాత స్పాచ్లాకి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకుని దీన్ని కూడా సమానంగా స్ప్రెడ్ చేయాలి మీరు మిల్క్ పౌడర్లో కాస్తంత కోకో పౌడర్ని కూడా కలుపుకున్నట్లయితే కలర్ అనేది చేంజ్ అవుతుంది నేను ఇక్కడ వైట్ కలర్లో చేస్తున్నాను కాబట్టి ఓన్లీ మిల్క్ పౌడర్ మాత్రమే యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం సమానంగా చేసుకున్న తర్వాత దీనిపైన కట్ చేసుకున్నటువంటి బాదంని చల్లుకొని మరొకసారి నెమ్మదిగా ప్రెస్ చేసినట్లయితే కట్ చేసినప్పుడు అవి ఊడకుండా అలాగే ఉంటాయి ఇప్పుడు ఒక అరగంట పాటు బాగా చల్లారినివ్వాలి ఇలా అరగంట తర్వాత దీన్ని డిమోల్ట్ చేసుకోవాలి మీకు ఇది ఇంకా సెట్ కాలేదనిపించినట్లయితే మరొక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా సెట్ అయిన తర్వాత మీకు నచ్చినటువంటి పీసెస్ లో కట్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ డిఫరెంట్ టేస్ట్ తో ఉండేటువంటి ఈ స్వీట్ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి